विजयनगर चपना प्रश्न अंडी सत्यम विजयनगर तिमोथी मूडे अड़ी हलो हलो वंदी रेडो तिमोथी मूडो एन अड़ी तिमोथी रासिन रेडो पत्रिक मूडो अध्याय एनिमिदव वचन एन्ने एम्ब्रे अनुवारु मोशेनु एदिरिंचिनट्टु वीरुनु चिडिन मनस्सु कलिगी विश्वास विषयमुलो भ्रष्टुलै వాక్యమును ఎదురింతురు సత్యమును ఎదురింతురు చెప్పనైనా ఏడు సందేహం డాడీ ఇక్కడ ఎన్నే అంబ్రే అంటే ఎవరు మోషేని ఏ విషయం ఎదిరించారు అంటాడు డౌట్ మోషే దేవుని మాటలే చెప్తాడు కదా నాన్న కాని మాటలేం చెప్పడు కదా అవును అవును డాడీ మోషే దేవుని మాటలు చెప్పేటప్పుడు దేవుని మాటలను ఎదిరించారట వీళ్ళు మరి వీళ్ళు ఎవరు ఎన్నే ఎంబ్రే అనే వాళ్ళు వీళ్ళు ఆ ఎదిరించిన సందర్భాన్ని ఒకసారి మనం బైబిల్లో చూద్దాం అక్కడ ఏముందో మూడో అధ్యాయం ఎనిమిదో వచనం అన్నా కదా నాన్న చెప్తా నిర్గమాకాండం ఏడో అధ్యాయం పదకొండో వచనం మూడో అధ్యాయం నిర్గమాకాండం ఏడో అధ్యాయం పదకొండో వచనం చదవండి ఆయన మీరు అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించాడు ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమైంది అంటే దేవుని మాటలకు లోబడక ఫరో దేవుణ్ణి ఎదిరించాడు మేము పావులు చేయగలం కర్రలతో అని మాయ గారడి చేసేవాళ్ళని రప్పించి గారడి చేయించాడు అంటే దేవుడు అదేనాయనా మళ్ళీ కొత్త దానికి తలెత్తుకో తల కొత్త పదాన్ని మళ్ళీ కొత్త ప్రశ్నను పెట్టుకోకు మళ్ళా ఎదిరించడం అంటే ఏంటి మోషేని ఎదిరించడం అంటే ఏంటి మోషే ఇశ్రాయేలీయుల్ని మరి ఈజిప్టు వాళ్ళ బానిసరకం నుండి మరి దేవుడు విడుదల చేయడానికి నన్ను పంపించాడు మరి వాగ్దానం చేయబడిన పాలుతెన్నుల దేశం పాలస్తీనాకు మనం తీసుకుపోవాలి అనే మాట ప్రకారంగా విడుదల చేయవా అని ఫరోని అడిగితే ఫరో ఎదిరించాడు మోషేని ఎలా ఎదిరించాడు అని చెప్పాడంటే ఇక్కడ మంత్రగాళ్ళని పిలిపించుకున్నాడు తన దేశంలో ఉన్న మంత్రగాళ్ళని పావులు ఈ కర్రే పాము అవటం ఏంటి మా కర్రలో పాములు అవుతాయని కర్రలు పడేసి పాములు చేసే గారడి విద్య ప్రదర్శించాడు అక్కడ ఏనాయన అంటే ఆ దేవుణ్ణి ఎదిరించినట్టు కదా దేవుని పిల్లల్ని విడిచిపెట్టకుండా బంధించటం తర్వాత దేవునికి భిన్నంగా నేను కూడా చేయగలను నా మంత్రగాళ్ళు కూడా చేయగలరు అని ఎలాగైతే ఫరో దేవుణ్ణి ఎదిరించాడో ఆ ఎదిరింపును మళ్ళీ ఈయన చెప్పాడు ఇంకొక ఇన్సిడెంట్ మళ్ళీ చూద్దాం ఆయన ఇంక మరొక ఇన్సిడెంట్ కూడా చూద్దాం అపోస్తుల కార్యాలు 13 అధ్యాయం 8 వచనం అపోస్తుల కార్యములు 13 అధ్యాయం 8 వచనం చదువు నాయన అయితే ఎలుమ ఏ పౌలు మాటలు విని అధిపతి యేసుక్రీస్తును అంగీకరించటానికి ఇష్టపడ్డాడో ఆ అధిపతిని దేవుని నమ్మిన పరిస్థితి నుండి తొలగించాలని యత్నము చేసి పౌలు గారిని ఎదిరించాడు ఎలుమ అని పేరునకు గారడీవాడు ఇందాక చెప్పాను నీ గారడీవాడు సంగతి అంటే ఇక్కడ కూడా ఎదిరించారు ఎల్లుమ అనే ఒకటి గొప్పవాడు పౌలు గారి మాటలు నమ్మి మారిపోతే మాలాంటి మాయగాళ్ళు గారడిగాళ్ళు ఏమైపోవాలి
అని దేవుని వాక్యానికి ఎదిరించారు. జరిగిన నిజాన్ని వినబడిన వాక్యానికి ఎలుమును ఆ పెద్ద ఆయన్ని పాడు చేయడానికి వీళ్ళు దేవుని ఎదిరించినట్టుగా ఇన్సిడెంట్ లో మనకు కనబడుతుంది. ఏనైనా అలాగే మరొక ఇన్సిడెంట్ చూద్దాం. మొదటి తిమోతి 6:5 చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై అది దైవభక్తి లాభ సాధనం అనుకొని మనుషుల యొక్క వ్యర్థ వివాదాలు ఇలాంటివన్నీ మనుషులు కలుగుతున్నాయి. అంటే భక్తి లేకుండా వీళ్ళు కేవలం బ్రతుకు తెరువు కోసమే దేవుని నమ్మినట్టుగా మనకు కనబడుతుంది. వీళ్ళు ఇది ఎదిరించడం అంటే అదన్నమాట. ఆ గారడీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎదిరించిన ఏరో ఏ విధంగా ఎదిరించారు అనేది ఒకటి మాత్రం నిజమైన దేవుని మాటలను ఎదిరించిన వాళ్ళు అని అర్థం. చెడిపోయిన మనసు కలిగిన వాళ్ళు ఏనైనా చెడి మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులు అంటున్నాడు. చూడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:27 9:27 గాలిని కొట్టినట్టు పౌలు అంటున్నాడు. గాలిని కొట్టినట్టు గారడీ విద్యలు మాయలు మనుషులు మాయ చేయడాలు దగా చేయడాలు దోచుకోవడాలు ఏదో దేవుడు పేరు చెప్పి జనాలు దోచుకోవటాలు అలా నేను గాలిని కొట్టినట్టుగా నేను పోరాడటలేదు. కానీ ఒకవేళ ఇతరులకు దేవుని వాక్యాన్ని ప్రకటించిన తర్వాత ఒకవేళ నేను కూడా ఆయన నమ్మని వాడిని అయిపోతానేమో భ్రష్టుని అయిపోతానేమో కనుక భ్రష్టులైన వారందరి గురించి ఎన్నే ఎంబ్రేలను జ్ఞాపకం చేస్తుంటాడు పేతురు పౌలు గారు. ఎదిరిస్తారు వీళ్ళు నిజాన్ని ఎదిరిస్తారు సత్యాన్ని ఎదిరిస్తారు వాక్యాన్ని ఎదిరిస్తారు దేవుని పని జరగకుండా అడ్డుపడతారు. అది నేను దాని అర్థం. ఓకేనా? ఓకే ప్రకాష్ కర్ణాటక చెప్పు నాయన. ప్రకాష్ కర్ణాటక చెప్పు నాయన. హలో చెప్పు నాయన. రోమపత్రిక రోమపత్రిక 10వ అధ్యాయము 17వచనం. రామపత్రిక 10:17 చెప్పునా? చెప్పునా? ఏంటి సందేహం? బాగా వినుట వలన విశ్వాసం కలుగును. అవును వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. చెప్పునా? ఇంకా ఇక్కడ వినుట వలన విశ్వాసం కలుగును అన్నప్పుడు చెవిటివారు ఎలా వినగలరు? ఎన్నైనా చెవిటివారు ఎలా వినగలరు? ఎలా విశ్వాసం ఉంటగలరు? అలాగనే చెవిటి వాళ్ళు గుడ్డి వాళ్ళు చదవగలుగుతున్నారా? చదవగలరు. ఎలా చదవగలరు? చూసి చదవగలరు. బైబిల్ చూసి చదవగలరు. గుడ్డి వాళ్ళు బైబిల్ ఏం చూస్తారు? అక్కడ గుడ్డి వారు బైబిల్ ఎలా చూస్తారు? నాయన ఎలా చదవండి? చూసి చదువుతాడు సార్. ఏనా? చూసి చదువుతాడు సార్. చూసి గుడ్డి వారు చూస్తారా? సరే సరే అంకల్. ఏనన్నా? గుడ్డి వాడు కూడా చూడలేదు అంకల్. చదవలేడు గుడ్డి వారు చూడలేరు కనుక అంధత్వపు భాష అంధత్వపు భాషలో చుక్కలు 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 చుక్కలుగా బైబిల్ రాయబడింది. అవునా? ఆ చుక్కలు చుక్కలుగా రాయబడిన వాటిని వాళ్ళ హ్యాండ్ ఫింగర్స్ తో అలాగా వాటిని ఒత్తుకుంటూ ఇన్ని చుక్కల దియాక్షరం ఇన్ని చుక్కల దియాక్షరం అని చదువుతారు బైబిల్ని గురుడి వారు. ఓకేనా? ఒప్పుకుంటావా? చూడండి మీకు ఆ సౌండ్ సిస్టమ్ చూడండి. అక్కడ గురుడి వారికి అక్షరాలు నేర్పే పుస్తకం ఉంటుందని ఎప్పుడైనా విన్నావా నాయన? బ్రెయిలీ లిపి అట మా పిల్లలు అంటున్నారు. అంటే చుక్కలు చుక్కలు చుక్కలుగా ఒక కాగితం మీద చుక్కలు చుక్కలుగా ఉంటాయి. ఆ చుక్కలు బట్టి వాళ్ళు అది ఏ అక్షరమో చదివిస్తుంటారు చాలా ఈజీగా.
ఒక లిప్ ఉంది, దానికి ఒక లిప్ తయారు చేశారు వాళ్ళు. ఆ లిప్ని ఇలా తడుగుతూ చదివిస్తుంటారు బైబుల్. అంటే వృద్ధి వారు బైబుల్ చదవగలరు, చూడకపోయినా చూడకపోయినా. అలాగే చెవులు వినబడకపోతే ఈరోజు ఆధునికమైన పరికరాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి కదా, అవి పెట్టుకుని వింటారు. అవి పెట్టుకుని వింటారు నాయన, వినటం వలన విశ్వాసము కలుగును. ఓకే, నెక్స్ట్. అంటే శ్రీనివాస్ వరంగల్, శ్రీనివాస్ వరంగల్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నాన్న, చెప్పు. సార్, మీరు ఈ సంవత్సరం జనగాంలో మీటింగ్స్ పెట్టారు మీరు ఇక్కడ? ఎక్కడైనా జనగాం, జనగాం వరంగల్ జిల్లా జనగాం. వచ్చాను కదా నేను అక్కడికి. సార్, అప్పటి నుండి నేను మీరు చెప్పే ప్రతి దాన్ని, మీరు చెప్తున్న ప్రతి బోధన కూడా నేను చూస్తున్నాను. గుడ్ తర్వాత మీరు అంటే ఈ జనగాంలో మీటింగ్ పెట్టిన తర్వాత నేను అసలు వాక్యాన్ని శ్రద్ధగా చదువు సారిసిన వాసన చెప్పాలంటే వాక్యం మీరు చెప్పిన దగ్గర నుండి నేను వాక్యాన్ని శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాను. గుడ్ ఇదివరకటి మేము మామూలుగా చదువుకుంటూ వెళ్ళేవాడిని నాయన, కానీ మీరు ఎప్పుడైతే ఈ విధంగా బోధ చేయడం వింటున్నాను అప్పటి నుండి శ్రద్ధగా అంటే ప్రతిది పిన్ టు పిన్ ఏముంది అనేది అప్పటి నుండి చదవడం మొదలుపెట్టాను, దీవించబడుతున్నాను. మంచిది నాయన. అది నేను పోయిన వారం కూడా నేను మీకు ఒక ప్రశ్న అడిగానండి, కానీ అందులో ఫోన్ కట్ అయిపోయింది. చెప్పు నాయన, అడుగు. ఏంటంటే ఇప్పుడు ఈ ఐదోకు కుసుమ అని చెప్పి అడిగాను లాస్ట్ టైం, నేను దానికి కంటిన్యూ అడగనుకున్నాను, ఫోన్ కట్ అయిపోయిందండి. అయితే అందులో ఏంటంటే ఇది మీరు చెప్పారు, సూర్యుడిని తెలుగులో సూర్యుడు అంటారు, ఇంగ్లీష్ లో సన్ అంటారు, హిందీలో సూరజ్ అంటారు. అవును, కాబట్టి అక్కడ దాని భావం మారం లేదు, కాకపోతే పేరు మారుతుందని చెప్పి ఒక మాట చెప్పారు. శబ్దం మారుతుందే తప్ప, శబ్దం మారుతుందే తప్ప భావం మారదు సార్. అంతే కదా నాయన, శబ్దం మారుతుంది. సూరజ్ అని హిందీలో శబ్దం మారింది, సన్ అని ఇంగ్లీష్ లో శబ్దం మారింది, సూర్యుడు అని తెలుగులో శబ్దం మారింది, కానీ మూడు ఒకటే, మూడు ఒకటే, దాని క్యారెక్టర్ ఒకటే ఒకటే. అలాగే పేరు మారినంత మాత్రాన వ్యక్తి మారిపోతాడు అనుకోవడం తప్పు కదా నాయన. అయితే ఇక్కడ ఒక్కటి సార్, ఇక్కడ అపోస్తల కార్యము 4:12 సార్. అపోస్తల కార్యము 4:12 సార్. ఈ నామమునే మనం రక్షణ పొందవలను గాని అవును, ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమునే రక్షణ పొందలేము అని చెప్పి రాయబడింది సార్. అవునా, అది ఈ నామము అంటే అప్పుడు ఎవరైతే సిలువపైన మరణించారో ఆయన పేరు అప్పుడు ఏమనేది ఉంటే ఆ నామం నందే విశ్వాసం ఉంచాలి, కానీ వేరే నామాలు ఉంచొద్దు కదా అనేది ఇక్కడ ఒక ప్రశ్న వేశారు సార్ ఇక్కడ. ఇప్పుడు యేసు ప్రభు సిలువలో ఏమని పిలువబడ్డాడు ఆయన సార్? యేసు ప్రభు సిలువైబడ్డాడు కదా. అవును, అప్పుడు సిలువలో ఏమని పిలువబడ్డాడు అంటే వాళ్ళు యశువ మెసు అని పిలువబడ్డాడు అని చెప్పి అంటున్నారు సార్? ఇది ఎక్కడుంది బైబిల్లో? లేదు కదా. అంటే హిబ్రూ బైబుల్లో అంటే ఫస్ట్ రాయబడిన బైబుల్లో మాత్రం అటువంటి ట్రాన్స్లేషన్ లో ఇది ఇక్కడ వక్రీకరించాలని చెప్పి కుసుమ అనేవాడు నాయన సార్, వాడికి తెలుగే సరిగ్గా రాదు సార్, వాడికి హిబ్రూ అవసరమా? నాకు తెలియదు సార్. వెరీ గుడ్. ఇప్పుడు తెలుగు బైబుల్ మీరు చూస్తే సార్, మీకు ఆవిడ చెప్పినట్టుగా నా గుర్తు ప్రారంభంలో పాత నిబంధన గ్రంథమును కొత్త నిబంధన అర్థం మీద ఉంటుంది నాయన. ఇది అనుమతి, ఇది బైబుల్లో మొదటి పేజీ చూడండి, ఫస్ట్ పేజీ ఉంటుంది. ఈ ఫస్ట్ పేజీలో ఇది అనుమతి చొప్పున ఆదిమ హిబ్రీ గ్రీకు భాషల నుండి తర్జుమా చేయబడినది అని ఉంది నాయన. అంటే హిబ్రూ భాషలో ఏమైతే రాయబడిందో పాత నిబంధన, గ్రీకు భాషలో ఏమైతే రాయబడిందో ట్రాన్స్లేట్ చేయబడిందో కొత్త నిబంధన, డైరెక్ట్ గా హిబ్రూ గ్రీకుల నుండి తెలుగులోకి భాషాంతరం చేయబడింది కనుక హిబ్రూలో ఏముందో తెలుగులో అదే ఉంది, ఇంగ్లీష్ లో అదే ఉంది కనుక హిబ్రూ అనే పదం హిబ్రూ రాయబడింది సార్. అది యేసుక్రీస్తు అనే పదం ఇప్పుడు ఈ తెలుగు బైబుల్లో మనకు కనిపిస్తుందా నాయన? కనిపిస్తుంది. మరి అయితే ఇది నమ్మండి, కనిపించేదానిని మనం నమ్మకుండా ఎవరో వచ్చి అది కాదు హిబ్రూ భాషలో ఇలా ఉంది అని చెప్పటం మనం ఎందుకు నమ్ముతాం ఆయన? అంటే సార్ ఒకటి, అంటే నాకు హిబ్రూ భాష తెలియదు కాబట్టి ఇప్పుడు నేను దాన్ని నమ్ముతున్నాను సార్.
అది హిబ్రూ భాష తెలిసిన వాళ్ళు యేసుక్రీస్తు అనే పదము హిబ్రూలో లేదు అని కనుక చెప్పినట్లయితే దానికి ఏం సమాధానం చెప్పాలి? వీడెవడైంది చెప్పడానికి హిబ్రూ భాషలో? తెలుగు భాషలో ఉన్నప్పుడు హిబ్రూ భాషలో ఉండదా? సూర్యుడు ఆకాశంలో మండే ఒక గ్రహం ఉంది, అది సూర్యుడు. ఇంగ్లీష్ భాషలో సూర్యుడికి ఏది లేదని చెప్తాడని నమ్ముతాం మనం? లేదు సార్. ఎందుకు నమ్ము? వాడు అడిగిన వాడు తెలుగు తక్కువవాడు. ఈ ఐజక్ కుసుమ అనేవాడు నాయన, వీడికి అసలు బైబుల్లో ఊనామహాలు కూడా రావు నాయన. నీకు అర్థమైంది కదా బాబు? కనుక నాయన వీడు శృంగారపాడు ఆ దగ్గర ఒక ప్రాంతం ఉంది నాయన. వీడు పబ్లిక్ గా స్టేజి మీద ఓడిపోయినప్పుడు ప్రజలందరూ కొట్టడానికి వస్తే ఈ ఐజక్ కుసుమ అనేవాడు సుందరరావు గారు నన్ను కాపాడండి, సుందరరావు గారు నన్ను కాపాడండి వేదిక మీద అన్నాడు ఈ ఐజక్ కుసుమ అనేవాడు. అప్పుడు నేనేమన్నానంటే ప్రజలు ఆపాను. ఏమని ఆపానంటే ఆ రోజు ఒకటే మాట్లాడాను, ఇప్పుడు మీరు తొందరపడి ఐజక్ అనే కుసుము అనే వాడిని మీరు గాని కొట్టినా తిట్టినా ఏం చేసినా నేనే చేయించానని బయటకు వెళ్ళి చెప్పుకునే రకం ఇది. కనుక దయచేసి మీరు ఎవ్వరు ఏమి అనొద్దని ప్రజలను అందరినీ సముదాయించి వీడిని వేదిక దించి పంపించేశాను నాయన. ఆ రోజు జరిగిన యథార్థ సంఘటన నాయన. నేను అబద్ధం ఆడకూడదు, ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నా నేను అబద్ధం ఆడకూడదు. కనుక ఆ రోజు జరిగింది ఏంటంటే నాయన, వేదిక మీద ఇద్దరం పోటీ పడిన తర్వాత వాడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పకపోగానే ప్రజలందరూ తిరుగుబాటు చేశారు. ఎందుకంటే వీడు దాటేస్తూ అసభ్యకరంగా మాట్లాడిన పదాలకి ఓడిపోయిన నువ్వు మరలా మాట్లాడే హక్కు నీకు లేదు కనుక వేదిక దిగిపో అన్నారు. ఆ వేదిక దిగిపో అన్నప్పుడు నేను దిగను అని గట్టిగా పేచి పెడుతున్నప్పుడు జనాలందరూ లేచిపోయి కొట్టడానికి వచ్చారు ఐజక్ కుసుమ అనేవాడిని. అప్పుడు ఐజక్ కుసుమ అనేవాడు మళ్ళా నా దగ్గరికి వచ్చి, సార్ నన్ను వీళ్ళందరూ కొట్టబోతున్నారు, కొంచెం కొట్టకుండా కాపాడండి అన్నాడు. అప్పుడు నేను ప్రజలను ఉద్దేశించి చెప్పాను, దయచేసి మీరు ఏమి అనకండి, అశుద్ధం మీద రాయబడితే ఎలా తులుతుందో అలాంటి వాడితనం. ఇతన్ని మీరు ఏమైనా అన్నారు అనుకోండి, అది నేనే కొట్టించానని ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాడు. వదిలేయండి అని చెప్పి వేదిక మీద నుంచి మర్యాద పూర్వకంగా పంపించాను ఆయన. అంత మూర్ఖుడు వాడు. కనుక వాడేం చెప్పాడో మీకు వద్దు, మీ చేతిలో ఉన్న బైబుల్లో ఏముందో అది మీరు చదవండి. వాడు ఒకవేళ హిబ్రూ చదువుతానంటే అక్కడికి బొమ్మని చెప్పండి, అక్కడ ఉన్న చెప్పానండి. ఈనాటికి యూదులు ఇస్రాయేలీలు హెబ్రూయులే వాడు. ఇస్రాయేలీలు కూడా హెబ్రూయులే, ఎందుకంటే ఆదాము హెబ్రూయుడు కనుక, ఆదాముకు పుట్టిన బిడ్డలందరూ హెబ్రూయులు కనుక. అందులో ఇస్మాయేలీలు కూడా హెబ్రూయులే, ఎందుకంటే ఆదాముకు పుట్టాడు కనుక హాగరికి ఇస్మాయేలు, వాడు హెబ్రూయులే. అబ్రహాం పుట్టిన వాళ్ళు అదేనాయన, సారీ క్షమించిన అబ్రహాంకి హాగర వలన పుట్టినటువంటి వాళ్ళు కూడా ఇస్మాయిలీలు కూడా హెబ్రూయులే. అందువలన కల్దీయ దేశంలో ఉన్న వాళ్ళు, కల్దీయ నుంచి వచ్చిన అబ్రహాము హెబ్రూ భాష మాట్లాడేవాళ్ళు. అందుకే పౌలు అంటాడు, వాడు హెబ్రూయులా నేను హెబ్రూయుడినే, వాళ్ళు యూదులా నేను యూదుడినే అని మాట్లాడడం మొదలు పెడతాడు. కనుక హెబ్రీ భాష తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువును మీరు ఎందుకు నమ్మటం లేదని అటు ఇస్మాయిలీలు కానీ అక్కడ ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదులు కానీ అడగమనండి, అక్కడికి వెళ్ళి వీడిని భాష మాట్లాడమనండి. హెబ్రీ భాష తెలుసు అంటున్నాడు కదా వీడు. వాళ్ళు ఎందుకు మరి యేసు ప్రభువు నమ్మటం లేదు, ఈ నామమునే రక్షణ మరి ఏ నామమునో లేదన్నాడు. వెరీ గుడ్ ఎందుకు అన్నాడండి ఆయన, యేసు ప్రభువుని చెప్పిన వారు ఎవరో యూదులు చంపేశారు, ఒప్పుకుంటావా? యేసు ప్రభువుని చంపిన వాళ్ళు యూదులు, ఒప్పుకుంటావా? అవును సార్. వెరీ గుడ్. యూదులు చంపేశారు కనుక పేతురు ప్రసంగంలో మీరు ఎవరినైతే చంపారో, మీరు ఎవరినైతే దెబ్బతీశారో వాళ్ళెవరు, ఆయన ఎవరో కాదు, ఆయనే యేసుక్రీస్తు అంటాడు. కనుక ఈ నామమునే మనకు రక్షణ అని 3వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ అధ్యాయం యేసు ప్రభు నామాన్ని రక్షణ పొందాలి అంటున్నాడు. ఎందుకంటే ఆ రోజు యేసు ప్రభువుని యూదులు నమ్మలేదు కనుక, నమ్మక సిలువేశారు కనుక, అందువలన ఈ నామమునే మాట ప్రయోగించాడు ఆయన. ఈ నామాన్ని ఎందుకు అన్నాడంటే యూదులు యేసును చంపేశారు ఎందుకంటే దేవుని కుమారుడు కాదని. యేసు అనగానే రక్షకుడు అని మనకి క్లియర్ గా మన అర్థం కూడా ఉంది. ఈ యేసు అనే పదం గ్రీకు పదం. ఈ గ్రీకు పదంలో ఉన్నటువంటి దాన్ని ఎలా తర్జమా చేశారంటే యేసు అని మనకు తెలుగులో తర్జమా చేశారు. అలాగే క్రీస్తు అనే పదానికి అర్థం ఏంటంటే గ్రీకు భాషలో అభిషక్తుడు, రాజు అని అర్థం. కనుక తెలుగులో దాన్ని ఏం చేశారు, క్రీస్తు అని తర్జమా చేశారు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే
అభిషేకింపబడిన వాడు రాజు అని అర్థం. మరి దీన్ని నేను నమ్మను. ఎబ్రి భాషలో యాభైనుంది అంటే తెలియని దాన్ని ఎందుకునైనా మనం మనం నమ్మాలి? మన చేతిలో 66 పుస్తకాలతో మహాగ్రంథంగా తెలుగు భాషలో తర్జుమా చేయబడిన ఈ అపూర్వమైన పుస్తకాన్ని వదిలేసి ఎవడో ఏదో గ్రీకు భాషలో అర్థం కాని భాషలో ఏదో మాట్లాడుతుంది వినటం సమంజసం మనం ఏనైనా? కనుక నాయన వాడికి ఒకసారి వాడు ఇలా పిడి సుందరరావు చేతిలో నువ్వు ఓడిపోయే ఒకటి వేదిక మీద అప్పుడు నేను ప్రజలందరూ కొట్టబోయారట కదా, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు స్టేజ్ మీద రిక్వెస్ట్ చేసేవాడు కదా, ఏమండి మీ వాళ్ళందరూ నన్ను కొడతారు కాపాడండి అని, అప్పుడు నేను ఎవరూ నీ మీద చేయవేయకుండా గౌరవంగా నేను బయటికి పంపించారని అది నిజమా కాదా అని అడగండి. వాడి యథార్థత ఏంటో మీకే తెలుస్తుంది. ఓకేనా? నాగేశ్వరరావు హైదరాబాద్. హలో నమస్తే డాడీ. నమస్కారం నాన్న, చెప్పు. డాడీ నా క్వశ్చన్ ఏంటంటే డాడీ, సంఖ్యాకాండము 5వ అధ్యాయం 11వ వచనంలో సంఖ్యాకాండం తీని నాయన సంఖ్యాకాండం ఎన్న అధ్యాయం అయినా 5వ అధ్యాయంలో 11వ వచనం డాడీ. 5వ అధ్యాయం 11 యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలు 31 ఏనైనా డాడీ అక్కడి నుంచి 31వ వచనంలో చదివితే డాడీ ఒక స్త్రీని అవమానించినట్టుగా దేవుడు చెప్తాడు కదా డాడీ. స్త్రీని అవమానించినట్టుగా అంటే ఒక స్త్రీ భర్తతో కాకుండా ఇంకెవరితోనైనా వెళ్ళినప్పుడు ఆ పురుషుడు ఎలా తెలుసుకోవాలో చెప్పడానికి చెప్తాడు కదా డాడీ. పురుషుడు ఒక పురుషుడు తన భార్య మీద అనుమానం వచ్చింది అనుకోండి డాడీ. అంటే అనుమానం వచ్చిందంటే చేసిందనా చేయలేదనా? అనుమానం వస్తే చేసినా చెయ్యకపోయినా అతను తప్పు చేసిందో లేదో తెలుసుకోవడానికి ఇలా చేయమని దేవుడు చెప్తాడు కదా డాడీ. అయితే మరి పురుషుడు తప్పు చేస్తే ఏంటి డాడీ? మరి దానికి ఏం లేదా డాడీ స్త్రీ అలా కనుక్కోవడానికి? ఇది సంఖ్యాకాండంలోనైన వ్రాయబడినవి ఇశ్రాయేలీయుల కొరకు వ్రాయబడినవి. అవును డాడీ, అవును. ఇప్పుడు ఇది మనకు వర్తించదు. ఇప్పుడు ఇది మనకు వర్తించదు. మనకు క్రొత్త నిబంధనలో దేవుడు పాత నిబంధన నుంచి చాలా సంగతులు మార్పు చేశారు. కంటికి కన్ను పంటికి పన్ను అని మీ పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని యూదుల మధ్య యేసు ప్రభువు అంటున్నారు. అలా అని నేనే చెప్పున్నది ఏమనగా అంటే పాత నిబంధనలో మోషే ద్వారా మాట్లాడింది, ఇప్పుడు నేను చెప్పినది ఏమనగా అంటే నీ కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప తిప్పు అన్నాడు. అంటే కుడి చెంప మీద కొట్టినప్పుడు ఒక సైడ్ పళ్ళన్నీ ఊడిపోయినా రెండో చెంప తిప్పి ఉన్న పళ్ళు ఒడగొట్టుకోమన్నాడు క్రొత్త నిబంధనలో. కనుక నాయన ఇది మనం బాగా ఆలోచించాలి. ఈ ధర్మశాస్త్రం అనేది ఇస్రాయేలీకి ఇవ్వబడింది. ఇస్రాయేలీలు ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా నిలవలేకపోయారు. కనుక ఈ ధర్మశాస్త్రాన్ని ఈ ఆచార ధర్మశాస్త్రాన్ని ఆయన తీసివేసి కొత్త నిబంధన కొత్త ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అదన్నమాట. ఇప్పుడు కొత్త నిబంధనలో దీనికి సంబంధించిన నీకేమైనా సందేహం ఉంది కదా అడుగు. ఈ స్త్రీకి సంబంధించిన దేవైనా ఇప్పుడు చూడండి, ఆ కాలంలో అది యూదులకి ఇస్రాయేల్కి సంబంధించిన సుల్తి చేసుకోమన్నాడు. నువ్వు చేసుకుంటావా? అలా కాదు డాడీ. కనుక వాళ్ళు దూపాలు వేశారు, వాడు బయలు అర్పించారు, వాళ్ళు సున్నత్ చేసుకున్నారు, అవన్నీ మనకు వర్తిస్తాయా? అది మనకు అనవసరం. అది వాళ్ళ ఆచార ధర్మశాస్త్రం మనకు అనవసరం. క్రొత్త నిబంధన వచ్చేసరికి పురుషుడితో ఏమంటున్నాడంటే దేవుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే 5వ అధ్యాయం మత్తయి సువార్త 27వ వచనం 5వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనం నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోకపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచరించేవాడుగును. అంటే పురుషుడి గురించి చెప్పలేదా? ఈ పురుషుడు కానీ స్త్రీ కానీ అసలు చేస్తే కాదు చూస్తేనే తప్పన్నాడు. ఆ చూపు మంచిది కాదన్నాడు. అంటే పొరపాటు చూసేసాం అనుకోండి. పొరపాటును ఎందుకు చూస్తావు అంటే అది అంటే క్షమాపణ ఉంటది కదా డాడీ నెక్స్ట్. అదేనన్నా, ఇప్పుడు మీ అమ్మగారు ఉంటారు లేదా మా అమ్మగారు ఉంటారు, స్నానం చేసి మనం అనుకోకుండా పిల్లలం కదా చిన్నప్పుడు పరిగెత్తుకుని వెళ్తుంటాం, వయసులో ఉన్న వచ్చేస్తుంటాం ఇంట్లోకి మనీళ్ళు. కనుక అమ్మ స్నానం చేసి బట్టలు మార్చుకోబోయే ముందు మనం వెళ్ళిపోయాం అనుకో, మనకేమైనా పొరపాటు జరిగిపోద్దా? అలా ఏం అవ్వదు. ఏ
ఇతర స్త్రీలు ఇతర స్త్రీలు చూస్తే పొరపాటు జరిగిపోద్ది. అక్కడ నీ తల్లిని ఎలాగైతే చూసావో, నీ చెల్లిని ఎలాగైతే చూసావో, నీ కూతుర్ని ఎలాగైతే చూసావో, పరస్త్రీని కూడా నువ్వు అలాగే చూడాలి అన్నాడు. అంతే ఓకేనన్నా? ఓకే బాయ్ నాన్న, బాయ్ నాన్న, బాయ్ నాన్న, గుడ్ నైట్. అరుణ్ కొత్తగూడెం, అరుణ్ కొత్తగూడెం. హలో డాడీ, వందనాలు డాడీ. వందనాలు చెప్పు నాన్న. డాడీ ఇప్పుడు లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేసింది కదా డాడీ. అవునన్నా, వెర్రితనంగా చేసినప్పుడు మనం ఆ వెర్రి ఇప్పుడు ఒక క్వాలిఫికేషన్ ఉన్నాయి డాడీ అని. చాలా మంది డాడీ క్వాలిఫికేషన్ వేసుకుంటాను డాడీ. క్వాలిఫికేట్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు చేసినప్పుడు మీ సపోజ్ డాడీ ఎగ్జాంపుల్ డాడీ రాజర ప్రసన్న బాబు గారు ఉన్నారు, ఎంఏ సార్, ఎంఏ చేసుకుంటారు, ఎంఏ బిఎల్ ఎంబీటీహెచ్ పిహెచ్డి కనుక ఎంఏ డాడీ. విన్నాయినా, నేను ఈ చదువులు చదవకండి అని నా కొడుకు పుట్టక ముందు చెప్తే ఎవడని వింటాడా? విండో. ఏ రోజు నాకు తల మెరవాలి, మీసం మెరవాలి, 60 ఏళ్ళు దాటి నేను ఏం చెప్పినా వింటారు. ఎందుకంటే పెద్దవాడిని అయ్యాను కదా నాయన. లోకం అంటే ఏంటో నాకు అర్థమైపోయింది, మనుషులు అంటే అర్థమైపోయింది. వెరీ గుడ్. మీ అన్నను కేవలం ఎందుకు ఎంఏ బిఎల్ చదివించానో ఒక్కసారి చెప్తాను నీకు. నేను పుట్టింది భారతదేశంలో. అవునండి, భారతదేశంలో ఇండియన్ పీనల్ కోడ్ ఉంది. నేను ప్రకటించే వాక్యాన్ని ప్రకటించొద్దని చట్ట ప్రకారంగా కానీ, లేదంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, బజరంగ దళ వాళ్ళు కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీలో మత ఛాందస్యవాదం ఏదైనా కానివ్వండి, మరి నేను ప్రకటించే బైబుల్ను చెప్పొద్దు అన్నప్పుడు నా తరఫున వాదించే న్యాయవాది ఎవరై ఉండాలి? ఎవరో కూడా మన కోర్టుకి వెళ్ళి ఎన్నుకోవాలా? అవునండి, ఎన్నుకోవాలా వద్దా? ఎన్నుకోవాలి. ఆ ఎన్నుకునే ఎవరో దారిని పోయేవాడి కంటే నా కొడుకే నల్ల కోర్టు వేసుకుని తీసుకెళ్తాను కోర్టుకి. కేవలము బైబుల్ మీద ఎవడైనా నోరు పారేసుకుంటే అక్కడ నుంచి ఆ పరిస్థితి నుంచి తప్పించటానికి, వాడికి శిక్ష విధించటానికి ఇండియన్ పీనల్ కోడ్ అంటూ నా కుటుంబంలో ఒకరు చదవాలని నా కొడుకును బిఎల్ చేయించాను నాయన. పోనాడు అదేమైనా ఇప్పుడు విశాఖపట్నం కోర్టులు ఎప్పుడైనా చూసేవాడి చెట్లు కింద తిరగడం? విశాఖపట్నం కోర్టులో ఎప్పుడైనా చెట్టు కింద తిరగడం నా కొడుకును చూసావా? చూడలేదు. అది ఎందుకు? డబ్బులు సంపాదించడానికి ఇండియన్ పీనల్ కోడ్ చదవలేదు వాడు. దేవునిని కాదన్న వాడు ఎవడైనా ఇండియన్ పీనల్ కోడ్ను ఆధారం చేసుకుని మీదకు వస్తే ఎలా వాడిని బయటకు తొయ్యాలో అందుకోసం ఇండియన్ పీనల్ కోడ్ నేర్పించాను. అదే బ్యాచిలర్ ఆఫ్ లా. ఓకే డాడీ, చేస్తే డాడీ. ఏంటైనా ఇప్పుడు మీరు చదువుకో, ఆల్రెడీ ఒకడు ఉన్నాడు కదా, మళ్ళీ నువ్వెందుకు నాయన? అది కాదు డాడీ, ఇప్పుడు అయితే డాడీ అయితే డాడీ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు సునీల్ అన్న కానీ బిఎస్సీ వేసుకుంటాను డాడీ. అక్కడ తోక ఒక తోక వేసుకుంటాను డాడీ. దానికి మేము ఇప్పుడు లోక జ్ఞానాన్ని వెరితనం చేసిండని జనాలకు చెప్తా ఉంటాం డాడీ. మీ చదువులు అన్ని కాలేజీలు అన్ని బంద్ చేసినాం డాడీ. మీ ప్రసంగాలు అనుకుంటా ఇక ఇంటికాడనే అసలు చూసుకుంటా డౌన్లోడ్ చేసుకుంటున్నాం డాడీ. ఇప్పుడు నేను బిఎల్ ఎందుకు చేయించాను నీకు అర్థమైందా? అర్థమైంది డాడీ, కాకపోతే ఒక చిన్న డాడీ చిన్న ఎవరైనా ఒకవేళ నేను మాట్లాడక ముందు డిగ్రీలు చేసేస్తుంటే అంతవరకు అది సమాప్తం, ఆపేయండి. ఓకే డాడీ. ఎప్పుడైతే లోక జ్ఞానం వెర్రని మీ డాడీ ప్రపంచం మీద సవాలు విసిరాడో అప్పటి నుంచి లా వర్తిస్తుంది, బైబుల్ లా మీకు వర్తిస్తుంది. ఓకే డాడీ. ఈ రోజు బైబుల్ నేర్చుకుంటారంటే లాయర్లు కుప్పలు కుప్పలుగా ఉన్నారు, ఇంజనీర్లు కుప్పలు కుప్పలుగా ఉన్నారు, డాక్టర్లు కుప్పల తెప్పలుగా ఉన్నారు, ఏ డిగ్రీ ఉండదు ఐఏఎస్ వాళ్ళు కుప్పలుగా ఉన్నారు, ఐపీఎస్ వాళ్ళు కుప్పలుగా ఉన్నారు, ఐఎఫ్ఎస్ వాళ్ళు కుప్పలుగా ఉన్నారు, ఐఆర్ఎస్ వాళ్ళు కుప్పలుగా ఉన్నారు. అసలు పనివాళ్ళు లేనిది దేవుడు, దేవుని కార్యక్రమంలోనే కోత విస్తారముగా ఉంది, పనివారు కొద్ది మంది. కనుక మీరు బైబుల్ డిగ్రీ తెచ్చుకోండి. నీకు అర్థమైందా? ఇప్పుడు సునీల్ అన్న గానీ, ఉపేంద్ర అన్న గానీ, వంశ అన్న గానీ వీళ్ళ వెనకాల బిఎస్సీ అని ఎంఎస్సీ అని వేసుకుంటాను డాడీ. కూడా దేనికి అవసరం డాడీ? ఇది దేనికి అవసరం లేదు మన ఇప్పుడు సమాజంలో ఒక మాట అంటాను. సమాజంలో ఏముందంటే ఈ చదువు రాని వాళ్ళు అండి వీళ్ళు, లో క్యాస్ట్ పీపుల్ వీళ్ళు, చదువు సమ లేని వాళ్ళు, ఎవడో డబ్బిస్తే ఈ మతంలో కలిసిపోయారని మన గురించి ఒక బేట టాక్ ఉంది నాయన. అది అబద్ధమా నిజమా?
అవును డాడీ. కనుక చదువు సాము లేని వాళ్ళు వీళ్ళు ఎవరు డబ్బిస్తారు పక్క వెళ్ళిపోరా దొరల సొమ్ముకు ఆశపడి వీళ్ళంతటి మారిపోయారు అని వాళ్ళు అంటున్నప్పుడు, ఒరే మేము ఎంఎల్ చేసామరా, ఎంఎస్సీలు చేసామరా, మేము డాక్టరేట్లు చేసామరా, అవన్నీ వదులుకొని యేసుప్రభుని ఎందుకు రా ప్రకటిస్తున్నాం, మేమేమో కాలేజీలో లెక్చరర్లుగా పనిచేయటం లేదు కదా గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ కాలేజీల్లోనూ అని చెప్పటానికి నేను ఇది. వెరీ గుడ్, లోక జ్ఞానం లేకపోతే నువ్వు నన్ను గౌరవిస్తావా? దేవుని జ్ఞానం ఉండాలి కదా అప్ప. సమాజం నన్ను గౌరవిస్తుందా లోక జ్ఞానం లేకపోతే? లేదు డాడీ, నీవు ఈ సమాజం కాదు, ఈ సమాజం లేదు. సమాజంలో లోక జ్ఞానం ఉన్నవాడే గొప్పవాడు, దేవుని జ్ఞానం ఉన్నవాడు భిక్షగాడు. దేవుని జ్ఞానం ఉన్నవాడు భిక్షవాడుగా ఉన్నాడు, దండుకునేవాడుగా మారిపోయాడు. దేవుడు జ్ఞానం ఉందని చెప్పుకునేవాడు దండుకునేవాడుగా మారిపోయాడు. దేవుని జ్ఞానం లేనివాడు గొప్పవాడుగా చలామణి అవుతున్నాడు. గొప్పవాడుగా చలామణి అవుతున్నవాడు నెత్తి కుంభస్థలాన్ని కొట్టాలి అంటే వాడు చదివిని చదివే, మనం చదివి బైబుల్ దానికంటే గొప్పదని చెప్తున్నాం. అది వాళ్ళ తేట తీయడానికే కానీ అంటున్నావు తప్ప. ఇప్పుడు నేను ఈ వాక్యం చెప్పక ముందు మీరు చాలా మంది డిగ్రీలు చేసేసారు అనుకోండి, వెరీ గుడ్, అందరితో దాపియండి, ఇక దేవుడి పనులకు వచ్చేయండి అంటున్నాను అందరినీ. ఈయన మాటలు విన్న కూడా చాలా మంది వాళ్ళ పిల్లల్ని ఇంకా డిగ్రీలు చేయిస్తున్నారంటే వాళ్ళని గట్టిగా గంచు. అప్పుడు అదే వచ్చింది డాడీ, చాలా చోట్ల డాడీ, అందుకే అలాంటి వాళ్ళ పిల్లలే. అది 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 వాళ్ళు సిగ్గుమాలిన వాళ్ళు ఆయన, అంటే సిగ్గుమాలి వాళ్ళు. పిల్లలే పిల్లలే చదువుకుంటా అంటే మమ్మల్ని అడుగుతాను డాడీ చాలా మంది. అది పిల్లలే చదివిస్తాను. అదే వాళ్ళ బుద్ధి, తన బుద్ధి లేని తన మూర్ఖులు వాళ్ళే. ఓకేనా డాడీ? ఓకే డాడీ. జోవెల్ సిద్దిపేట. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నాన్న, చెప్పు. అంకుల్, నా ఏజ్ 23. ఓకే. నా క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్ గా నేను బైబుల్ చదువుతుంటే నాకు ఒక డౌట్ వచ్చింది నాకు. చెప్పు. అది మత్తయి సువార్త 23. మత్తయి సువార్త 23 8 9 వచనాలలో ఇక్కడ ఒకటి ఏం రాస్తుందంటే, మీరైతే బోధకుడు ఒక్కడే మీ బోధకుడు అని మీరు అన్నారు. ఒక్క నిమిషం ఉండు నాయన. మత్తయి సువార్త 23 అధ్యాయము 8 9 వచనాలు ఏనన్నా తెస్తున్నాను. మత్తయి సువార్త 23 అధ్యాయం 8 9 వచనాలు. ఓకేనన్నా. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. చెప్పు నాయన. అంకుల్, 9 వచనం కూడా, మరియు భూమి మీద ఎవరికి, భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. చెప్పు నాయన. అంకుల్, మరి నేను ప్రతిసారి మీ ప్రోగ్రామ్ చూస్తుంటాను, అయితే మిమ్మల్ని చాలా మంది డాడీ అని లేకుంటే తండ్రి అని పిలుస్తారు, అది అది కరెక్టేనా అంకుల్? బైబిల్లో ఇట్లా పిలవద్దు అని ఉన్నది కదా. నేను చాలా చిన్నవాడిని మిమ్మల్ని ప్రశ్న. అది సరేనా అంకుల్? అదే కదా నాయన, ఒకటి అదే కదా నీ డౌట్? అంతే అదేనా నీ డౌట్? అవునంకుల్. రైట్, ఇక చెప్తాను జాగ్రత్తగా విను. యేసు ప్రభు మత్తయి సువార్త 23 అధ్యాయంలో మాట్లాడేటప్పటికి క్రొత్త నిబంధన పూర్తిగా రాలేదు. అంటే అవునంటావా కాదంటావా? యేసుప్రభు వారు మాట్లాడేటప్పటికి అపోస్తులు వెంట ఉన్నారే తప్ప యేసు మాటల్లో గ్రంథరచన చేయలేదు. పరిశుద్ధాత్మదేవుని ప్రేరణతో తండ్రి వేళ చేత రాయించలేదు. మత్తయి కానీ, మార్కు కానీ, లూకా కానీ, ఏమైనా యోహాను కానీ వీళ్ళు ఎవరు రాయలేదు. ప్రకటన గ్రంథం కంప్లీట్ అవ్వాలి. క్రీస్తు చనిపోయిన తర్వాత 33 ఏళ్ళ తర్వాత యేసు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత గ్రంథరచన ఆరంభమైంది. ఆయన వెంబడించిన శిష్యులు బైబిల్ రాయడం, అది క్రొత్త నిబంధన రాయడం మొదలుపెట్టారు. యేసు బ్రతికున్నప్పుడు చెబుతున్న మాటలు ఇవి. ఏమని చెబుతున్నాడంటే, బాగా విన్నాయన, మీరు బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు అన్నాడు. అంటే బోధ అనేది ఇంకా ప్రపంచంలోనికి పూర్తిగా రాలేదు. బోధ సర్వసత్యమైన బోధ ఇంకా రాలేదు బైబిల్లో ఉందనాయన. చూద్దాం, రాలేదా వచ్చిందనేది మనం చూద్దాం. ఏమైనా యోహాను సువార్త బైబిల్ చూడండి. యోహాను సువార్త
పద్నాలుగవ అధ్యాయమా, పదిహేనవ అధ్యాయము యోహాను సువార్త పదహారవ అధ్యాయం తీకొడుక, పదహారవ అధ్యాయం పదిహే పదహారవ అధ్యాయము పదమూడు పన్నెండు పదమూడు పన్నెండు పదమూడు నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు. యేసుప్రభు బ్రతికున్నప్పుడు చెప్తున్నారు ఆయన, నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపు అయిన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ నేను వెళ్ళిపోయిన తర్వాత వస్తాడు ఆయన. ఆయన వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును, మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును అన్నాడంటే యేసుక్రీస్తు ఉన్నప్పుడు సర్వసత్యములోనికి సమాజము నడిపించబడలేదు. ఒప్పుకుంటావానైనా? ఒప్పుకుంటావా? యేసుప్రభు వారు ఉన్నప్పుడు సమాజం ప్రపంచం పూర్తి బోధనలోనికి రాలేదు, పూర్తి బోధనలోనికి రాలేదు. పూర్తి బోధ తెలియని వాడు బోధకుడని పిలవబడవచ్చా? ఏనన్నా? పూర్తి బోధ తెలియని వాడు బోధకుడని పిలువబడవచ్చా? లెక్చరర్ అయితే లెక్చరర్ అని పిలుస్తారు, ప్రొఫెసర్ అయితే ప్రొఫెసర్ అని పిలుస్తారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ అని పిలుస్తారు. కానీ ఈ అవ్వకుండా పిలవబడ్డం అనేది ఎంత తప్పు? అసలు ఆ డిగ్రీనే లేనప్పుడు ఆ డిగ్రీ పెట్టుకోవడం ఇంకా తప్పు. కనుక బోధ అనేది సర్వసత్యం అనేది రాలేదు. ఎప్పుడు వచ్చిందో బైబిల్లో ఒక మాట రాయబడింది, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18-19 వచనాలు చూస్తే ఇక్కడికి బైబుల్ పరిపూర్ణం అయిపోయిందని కనబడుతుంది. క్రొత్త నిబంధన గ్రంథము కంప్లీట్ అయిపోయింది. 22 ప్రకటన 18-19 చూద్దాం. ఈ గ్రంథమందున్న ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినదేమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడలా తప్పు అంటున్నాడు. ఇక 19వ వచనం, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాటిని ఏదైనా తీసేసితే అది తప్పు, తెగుళ్ళు నరకానికి పంపుతానన్నాడు. అంటే ప్రకటన గ్రంథం క్రొత్త నిబంధన గ్రంథానికి లేదా టోటల్ బైబిల్కి చివరి పుస్తకం. ఈ చివరి పుస్తకంలో 22వ అధ్యాయం చివరి అధ్యాయం. చివరి అధ్యాయంలో ముగింపు మాటలలో ఒకటి కలపొద్దు ఒకటి తీయొద్దు అన్నాడు. అంటే సంపూర్ణం అయిపోయింది అని అర్థం, సర్వసత్యం వచ్చేసింది అని అర్థం. యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు ఏం చెప్పాడు? సర్వసత్యములోనికి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అని అక్కడ అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏం రాయించాడు? ఇందులో ఏది కలపొద్దు ఏది తీయొద్దు అంటే సంపూర్ణ సత్యం, సర్వసత్యం వచ్చేసింది కనుక ఇందులో ఏది కలపొద్దు తీయొద్దు అన్నాడు. వెరీ గుడ్. ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఉన్నది అప్పటికి సత్యం పరిపూర్ణమైందా లేదా? లేదు. జాగ్రత్తగా వినాలి మీరు, సత్యం పరిపూర్ణం కాలేదు. పరిపూర్ణం కాలేనప్పుడు ఎవడైనా బోధకుడని పిలవబడవచ్చా? లేదు. అందుకే ఎవడును బోధకుడని పిలువబడవద్దు అన్నాడు. ఎందుకంటే ఒకవేళ ఈరోజు సత్యం పరిపూర్ణం అయిపోయినా చాలా మంది తప్పుడు బోధలు చేస్తున్నందుకు ఆయన ఏమన్నాడు ఒక్కసారి బైబిల్ చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము నుండి, నా సహోదరులారా బోధకులమైన మనము, అంటే బోధకులు వచ్చేసారు అప్పటికి, సత్యం పరిపూర్ణం అయ్యేటప్పటికీ బోధకులు వచ్చేసారు. బోధకులు వచ్చేసారు. యూనివర్సిటీ ఉంటే మన ఊరిలో యూనివర్సిటీ, విశాఖపట్నం యూనివర్సిటీ ఉంది కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ విశాఖపట్నంలో యూనివర్సిటీ లేకపోతే విశాఖపట్నంలో ఒక ఎలిమెంటరీ స్కూలే ఉందనుకో, 5వ క్లాస్ పూర్తి చేసేయచ్చు.
మరి టెన్త్ క్లాస్ చేయాలంటే హై స్కూల్ ఉండాలా? టెన్త్ క్లాస్ ఆరో తరగతి నుంచి హై స్కూల్కి వెళ్ళాలి. ఆరో తరగతి నుంచి పది వరకు హై స్కూల్ పాస్ హై స్కూల్ డిగ్రీలు అయిపోతాయి. ఇకపోతే వచ్చేది కాలేజీ. ఏ కాలేజీ? ఇంటర్ కాలేజా డిగ్రీ కాలేజా? మళ్ళీ ఇక్కడికి రాగానే ఇంటర్ కాలేజ్ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్. డిగ్రీ కాలేజ్ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ డిగ్రీ. అది బీఎస్సీ కానివ్వండి, బీఏ కానివ్వండి, బీకామ్ కానివ్వండి, ఏదైనా ఒకటే. ఇంకా మరి యూనివర్సిటీ అంటే అది యూనివర్సిటీకి వెళ్ళాలంటే విశాఖపట్నం వచ్చేయాలి. ఇక్కడే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉంది, లేదా తిరుపతి విశ్వవిద్యాలయం ఉంది, లేదంటే నాగార్జున విశ్వవిద్యాలయం ఉంది. విశ్వవిద్యాలయానికి వెళ్తే కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవ్వదు. మరి ఏ అసలు పల్లెటూరులో బడే లేని దగ్గర నేను ఎన్ఏ గ్రాడ్యుయేషన్ మా ఊర్లోనే చేశానంటే ఎవరు నమ్ముతాడు? కనుక నాయన బోధకులు అని ఎబ్రి పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనంలో బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా. బోధంతా పూర్తిగా వచ్చేసిన బైబిల్లో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం కూడా వ్రాయబడిన 66 పుస్తకాలతో బైబిల్ అంతా పూర్తయినా అందులో ఉన్నది ఎవడు చెప్తం లేదు. ఈవేళ అన్నీ లేనిపోయినవే చెప్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళ గురించి ఏమంటున్నాడు? బోధకులమైన మనము అంటే బోధకులు ఉండొచ్చు, బోధకులు అయిపోయే రోజులు వచ్చేసాయి, కనుక బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా అన్నాడు. ఇక్కడ అర్థమైందా? వెరీ గుడ్. ఇప్పుడు తండ్రి నన్ను అందరూ డాడీ డాడీ అని పిలుస్తున్నారు. మరి 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 9వ వచనంలో మీరు భూమి మీద ఎవరినైనా నువ్వు తండ్రి అని పేరు పెట్టవద్దు అన్నప్పటికే బైబుల్ ఇంకా పూర్తి కాలేదు నాయన. ఇది కూడా ఆపవకు చెందిందే. మరి పౌలు తిమోతిని ఏమని పిలిచాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక. ఇప్పుడు చూడు, తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 1వచనం, క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు ప్రియ కుమారుడకు తిమోతికి శుభమని చెప్పిరాయనది. మరి ప్రియ కుమారుడైన పౌలు అంటున్నాడంటే మరి పౌలు తిమోతి పౌలుని ఏమని పిలవాలి? డాడీ. ఏనాయన ఇకపోతే నా కుమారుడమైన తిమోతి అంటాడు. 2వ అధ్యాయం 1వచనం చూడు, దాని పక్క అధ్యాయమే, 2వ అధ్యాయం 1వచనం నా కుమారుడా. ఎందుకంటే దేవుని గురించిన జ్ఞానాన్ని నేర్పించి ఆయనను దేవుని కుమారుడిగా భూమి మీద చేసినందుకు పరలోకంలో అతనికి దేవుడు తండ్రి అయితే భూమి మీద పరలోకపు తండ్రికి వారసుడిగా చేసిన నేను వీళ్ళకి తండ్రిని అవుతాను. అందుకే నన్ను డాడీ అంటారు. బైబిల్లో ఏదో ఒక దగ్గర ఒక మొక్క చూసేసి తండ్రి అని పిలవకూడదు కదా, బోధకుడా అని పిలవకూడదు కదా అని మీరు అనుకుంటే ఎలా నాయన? 25 సంవత్సరాలు కఠోరమైన నిష్ఠతో సాధించాను బైబిల్లో. ఆయన ఇలాంటి ప్రశ్నలు చాలామంది జీవితంలో అడిగి విసిగిస్తే తపస్సు చేశాను దీని మీద ప్రతి వాడు 32 పళ్ళు బయటకు తీసేయడానికి. అందుకే నా దగ్గర ఎవడు మాట్లాడలేడు నాయన. ఏ ప్రశ్న అయినా దేదాతో ఛాలెంజ్ చేసేటప్పుడు ఒకటే అన్నాను నేను, మిస్టర్ దేదాత్ ఇదే నీ చివరి పోటీ, నువ్వు ప్రకటన గ్రంథం నుంచి ఆదికాండం వరకు 66 పుస్తకాల్లో ఏ మొక్క ఎన్నుకుంటావో ఎన్నుకో అన్నాను. అంటే 66 పుస్తకాల్లో ఎన్ని మాటలు ఉంటాయి ఎందుకో తెలుసా? పరిచయగలను అలా అలా పరిచేస్తాను వాడి ముందు. ఏమడుగుతావు అడగరా అని ఇంకేం అడుగుతాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు. వెరీ గుడ్. సురేష్ కర్ణాటక. అడుగు నాయన. సురేష్ కర్ణాటక. సురేష్ హలో. హలో చెప్పు నాయన, వింటున్నాను. హలో విన్నా, చెప్పు నాయన. యోహాను సువార్త 16వ అధ్యాయము చెప్పునన్నా. 13వ వచనం ఏమంటాడంటే నేను పోయిన తర్వాత సత్యమైన ఆత్మ వస్తుంది అని చెప్తున్నాడు. ఎలా? యోహాను సువార్త 16వ ఎన్నో వచనం కొడుక? 13వ వచనం 16వ అధ్యాయం 13 నేను వెళ్ళిన తర్వాత సత్యమైన ఆత్మ వచ్చును అంటారు. 16వ అధ్యాయమా 14వ అధ్యాయం? 16వ అధ్యాయం 16వ అధ్యాయంలో
పదమూడు పదమూడు అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆత్మ వచ్చినప్పుడు మీరు సత్యమంతయు గ్రహించినట్లు ఆయన మిమ్మల్ని నడిపించును చెప్పనండి. ఈ మాట మరి యేసు ప్రభు వచ్చిన ముందు రాలేదు డాడు. యేసు ప్రభు శిలువ మీద మరణించిన తర్వాతనే సత్యమైన ఆత్మ వచ్చింది. ఇంతకు ముందు ఈ ఆత్మ రాలేదు డాడు మీరు? వచ్చింది రాని వచ్చింది ఆయా కాలాల్లో ప్రవక్తలకు చెప్పటానికి వచ్చింది. కానీ శాశ్వతంగా భూమి మీదకి ఆత్మ రాలేదని ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి దగ్గర ఉన్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి దగ్గరే ఉన్నాడు. ఆయా కాలాల్లో వీళ్ళు వాళ్ళ కర్తవ్యాలు నెరవేర్చారు. యేసుక్రీస్తుకు ముందు పరిశుద్ధాత్మ దేవుడు వస్తూ పోతూ ఉండేవాడు కానీ యేసుప్రభు వచ్చి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు శాశ్వతంగా ఉండడానికి వచ్చేసాడు. ఇప్పుడు మనతోనే ఈ విశ్వంలో ఉన్నాడు ఆయన. అది ఆదికాండం మొదటి అధ్యాయం తీస్తాను ఆయన. ఇరవై ఆరో వచనం ఆదికాండం 26. దేవుడు మన మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము చెప్పిన ఆయన. బహువచనం ఉంది గనక కుమారులతో చర్చిస్తున్నాడు ఆయన. తండ్రి చర్చిస్తున్నాడు కుమారులతో మన పోలిక చొప్పున నరులను చేద్దాం అని. పరిశుద్ధాత్మ దేవుడితోనే యేసు ప్రభుతోనే చర్చిస్తున్నాడు ఆయన. అంతేనాయన. నెక్స్ట్ క్వశ్చన్. మీరు అడగండి పబ్లిక్. వెనక తల్లిచ్చాడు ఆయన. మత్తయి సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వాక్యం రండి. 19 మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మించుచు. అంటే ఇక్కడ చాలా మంది నామములు అని లేదు, మీరు ఓన్లీ యేసు నామంలోనే బాప్తిస్మివ్వాలని నన్ను వాదిస్తున్నారు. లూ లేదు అంటున్నారు డాడీ. లూ లేదు. నేను నువ్వు మీ ఆవిడ తో ఉన్నాను. నేను నీ భార్య నీతో ఉన్నాను. లూ పెట్టాలి అక్కడ. అవసరం లేదు. పోనీ ముగ్గురు ఉన్నారా? ముగ్గురు గురించి ప్రస్తావించబడిందా? ప్రస్తావించబడింది. లూ ఉందో లేదో అసలు ముగ్గురు కనబడుతుండగా లూ లేదంటే ఏం బాగుంటుంది? ఏనాయనా ముగ్గురు కనబడుతున్నారా? 1, 2, 3 ఉన్నారా? తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ. ముగ్గురు వేరు వేరా ఒక్కట? వేరు వేరు. నేను నా కుమారుడు, నువ్వు నీ కుమారుడు, నా మనవడు ఉన్నాం. ముగ్గురు వేరు. అసలు లూ ఉందా లేదా పక్కన పెట్టు. అసలు ఉన్నామా లేదా మన ముగ్గురమే? లూ ఉంటే ఏంటి లేకపోతే? వీళ్ళందరూ ఒకే నామాన్ని ఉన్నారు, తండ్రి నామాన్ని. వీళ్ళిద్దరూ కూడా తండ్రికి లోపడాలి. దీనికి ఏంటంటే నేను మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు యోహాను గారు. యోహాను గారు చదివాం కదా నాయన 16వ అధ్యాయం. చాలామంది ఏంటంటారంటే తండ్రి ఎక్కువ కుమారుని ఎక్కువ పరిశుద్ధాత్మ నామములలోనికి లేదని గ్రామర్ చెప్తాడు దేవుడికిడు. వీడు దేవుడు గ్రామర్ చెప్తున్నాడు. దేవుడు రాయించిన మహాజ్ఞానం వాడికి అర్థం కాక దేవుడు గ్రామర్ రాత బహువచనం ఉపయోగించాలని ఏనైనా అనుకుందాం. దేవుడు ఈడెప్పుడు పుట్టాడు గొట్టంగాడు. దేవుడు గ్రామర్ రాదని అంటే ఆడు బుద్ధిలీనుడు అవుతాడు. కనుక ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఒక మాట రాయబడింది 16వ అధ్యాయము యోహాను సువార్త. ఇందాక చదివాను 13వ వచనం నుంచి. ఏనాయనా? అయితే ఆయన సత్యస్వరూపైన ఆత్మ. యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. యేసు ప్రభు చెప్తున్నాడు అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చేటప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు.
పరిశుద్ధాత్మ దేవుడు కూడా తనంతట తానే ఏమియూ చెప్పక అంటే అతనికి ఇండివిజువాలిటీ లేదు. మా నాన్న మా అన్నయ్య చెప్పింది కాదు, నేను వేరే చెప్తున్నాను నేను అండవు. తనంతట తానే ఏమియూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేయును. ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుడు నా వాటిలోనివి, అంటే అన్నగా నా వాటిలోనివి, యేసుక్రీస్తుగా నా వాటిలోనివి తీసుకొని నీకు తెలియచేయను గనుక నన్ను మహిమపరచను. ఎందుకంటే 15వ వచనం, తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత యేసు అనే నా వాటిలోనివి ఆయన అంటే యేసు నా వాటిలో నువ్వు తీసుకొని మీకు తెలియజేయునని చెప్పితని ముగ్గురు గురించి చెప్తున్నాడు. యేసు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేదంతా ఆయనది కాదు, అలాగని నేను చెప్పిందంతా నాది కాదు. తండ్రి దగ్గర నేను ఏది విన్నానో అది నేను మా తమ్ముడితో చెప్పాను, మా తమ్ముడు వచ్చి అదే చెప్తాడు అని స్థానంతరం ఆయన కూడా ఏం చెప్పడు అని ముగ్గురు బైబిల్లో ఖచ్చితంగా కనబడుతున్నప్పుడు లూ లేదని అని అన్నాడు అనుకోండి, లూ ఉండదురా అంటే బాప్తిస్మ కోసం చెప్తున్నాను యేసునామంలో తీసుకోవాలి. అది మధ్య రెండో క్వశ్చన్, ఇది మళ్ళీ రెండో క్వశ్చన్. మళ్ళీ లూప్ లైన్లోకి వెళ్ళావు నువ్వు. యేసునామంలో తీసుకోవాలంటే ఇందాక నేను చెప్పాను, యేసుక్రీస్తును చంపారు యూదులు. యూదులు తండ్రిని నమ్ముతారా? యూదులు తండ్రిని నమ్ముతారా? రైట్. ప్రవక్తలను పంపాడు, పరిశుద్ధాత్మ దేవుని నమ్ముతారా? యూదులు తండ్రిని నమ్ముతారు, ఆత్మని నమ్ముతారు, పరిశుద్ధాత్మని నమ్ముతారు. ఇంతకీ నమ్మని వారు ఎవరో? యేసుక్రీస్తు. కనుక నమ్మని యూదులతో మాట్లాడుతున్నాడు ఆ రోజు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం వచ్చినంత వరకు అన్యజనులు అనే వాళ్ళు క్రైస్తవులు కాలేదు. కొర్నేల్ ఇంటి దగ్గర అన్యజనులు బాప్తిసం పొందుతారు. అంతవరకు దేవుడు ఇస్రాయేలులకే దేవుడు కానీ అన్యజనులకు దేవుడు కాదని ఆ పాత నిబంధనలోని ఆ మతక్షాంతస్వాదం వీళ్ళకి అబ్బింది గట్టిగా. ఏమైనా అప్పుడు యేసు దేవుడు కాదని కదా సిలివేశారు వాళ్ళు. యేసు దేవుడు కాదు, యేసు నామాన్ని ఒప్పుకోరు. తండ్రి దగ్గర నుంచి నేను వచ్చానంటే ఒప్పుకోరు వాళ్ళు. రాళ్ళు ఎత్తారు కొట్టడానికి, నేను తండ్రి పంపించానంటే రాళ్ళు ఎత్తారు కొట్టడానికి. కనుక యేసును ఒక్కనే నమ్మలేదు వాళ్ళు. యేసును నమ్మలేని కారణంగా అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో పేతురు గారి ప్రసంగంలో నొక్కు వక్కాణిస్తున్నారు. చూడేంటి పాయింట్ వచ్చింది మనకు, అక్కడ మంచి పాయింట్ ఉంటుంది ఆయన. ఏనైనా 22వ వచనం నుండి చదువుదాం. 22వ వచనం అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 22, ఇశ్రాయేలీయులారా పనికి మాలిన వారులారా. ఎందుకో పెట్టాడు అందులో, మనం లేము, అన్యజనులు లేము, ఇష్మాయేలీలు లేరు, అరబీయులు లేరు, ఈజిప్టీలు లేరు, 6 దేశాల్లో అమాలేకీలు లేరు, కనానీయులు లేరు. ఇస్రాయేలీలతో చెబుతున్న మాట ఇది, ఇస్రాయేలీలతో చెబుతున్న మాట మనతో కాదు. అది చెప్పాలి ముందు దరిద్రుడికి. యేసునామం సంఘం ఒకటి బయలుదేరింది, అది గర్భదరిద్రులు కరెక్ట్గా చెప్పాలి వాళ్ళకి. ఏమనంటే ఇస్రాయేలీయులారా అయిన ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడవి యేసు చేత, దేవుడు అంటే దేవుడు నమ్ముతారు, నజరేయుడవి యేసు చేత ఈయన మాత్రం నమ్మరు, ఆయనను తన వల్ల మెప్పు పొందిన వానిగా మీకు కనుపరిచాడు, యేసుక్రీస్తును తన కుమారుడిగాని చూపించాడు. ఇది మీరే ఎరుగుదురు, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను, ఈయనంటే ఎవరు? యేసుక్రీస్తుని మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితరి, మరణము ఆయనను బంధించి ఉంచట అసాధ్యం గనక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఆయన గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటుని యేసుక్రీస్తుని, ఆయన నాకుడు పార్శ్వంలో ఉన్నాడని మీ పితరుల్లో ఉన్న మీరు నమ్మిన దావీదు రాజే మాట్లాడుతున్నప్పుడు నేను కదల్చబడనని, కావున నా హృదయం ఉల్లసించను, నాలుగు ఆనందించను, నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండెను. 27, నీవు నా పాతారములో విడిచిపెట్టవున ఆత్మని నీ పరిశుద్ధుని యేసుప్రభువును కుళ్ళు పట్టనీయు, సమాధిలో నాకు జీవ మార్గమును తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించిన ఉల్లాసముతో నింపడం అనే ప్రాఫసీ దావీదు రాశాడే కీర్తన గ్రంథంలో. అది ఎవరిదనుకుంటున్నారు?
అంటున్నావురా సహోదరులారా, మూల పురుషుడికి దావీదును గురించి నేను మీతో ధారాళంగా మాట్లాడవచ్చునందుకు దావీదును నమ్ముతారు, లేదా కథతో పోల్చేస్తాడు రాజు గనక. అక్కడ చనిపోయి సమాధి చేయబడ్డాడు. అక్కడ సమాధి నేటి వరకు ఈ దావీదు సమాధి మన మధ్య ఉన్నది. అక్కడ ప్రవక్త ఉండను గనుక అతని గర్భఫలములో ఉండి అతని సింహాసనం మీద ఒకరు కూర్చుండి పెట్టుదునని ఆ దావీదు కుటుంబంలో ఒకరిని రాజుగా నిలబెడతానని దేవుడు చెప్పాడు. దేవుడు తనతో ప్రమాణ పూర్వకముగా దావీదుతో ఒట్టు పెట్టుకున్న సంగతి అతడికి క్రీస్తు పాతాళములో విడవబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని కీర్తన గ్రంథములో రాశాడే. ఆయన పునరుద్ధానం గురించి చెప్పాడే. ఈ యేసును కన్న తండ్రి అయిన దేవుడు లేపితే దీనికి మేమందరము సాక్షులం కదా. కాగా ఆయన దేవుని పురుకార్షను వచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు అని మాట్లాడుతూ, నీ శత్రువులు నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడని దావీదు అన్నాడు. తండ్రి తన సింహాసనం పక్కన కూర్చోబెట్టుకుంటాను యేసుక్రీస్తున్న దావీదు గారే చెప్పాడు, మీరు నమ్మిన రాజు, మిమ్మల్ని లేలిన రాజు, మీరు సిలువ వేసిన ఈ యేసునే, దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇశ్రాయేల్ వంశమంతయురుడిగా తెలుసుకునవల్లని చెప్పాను. యేసును నమ్మలేదు గనుక యేసును నొక్కి చెప్పాడు. అంత బుర్ర యేసునామం దరిద్రులకు తెలియదు. ఇంత సబ్జెక్టు తెలిసే తప్ప దరిద్రుని ఎవడన్నాడు ప్రపంచంలో పిలు? మా డాడీ రమ్మన్నాడు, ఊరితే జ్వరం చచ్చిపోతున్నాడు, కొల్లబొడి చేస్తాను, ఎవడైనా పోటీకి కానీ వస్తే. ఈ ప్రపంచంలో యేసురామ సంఘం కూడా ఉంటాడు పైన పెద్దోడు ఎవడో, ఈ వీధుల్లో తిరిగిన కుక్కల్లాంటి వాళ్ళు మన చుట్టూ ఉండేవాళ్ళు అంత వీళ్ళు కాదు. ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు యేసునామ సంఘం కూడా ఆడిని రమ్మనంటే తొక్క తీసేస్తాడు 2 నిమిషాల్లో. బైబిల్ రాదు నేను, వాళ్ళకి అర్థం కాలేదు. ఈ నామము అని ఎందుకన్నాను, వాడే దొంగ మిగతా వాడు ఎవరు కాదని. వీడే మంచోడు అండి, ఇతని గురించి చెప్తున్నాను నేను మంచోడని. ఎందుకు? వాడు మంచోడని నమ్ముతున్నారు కనుక వాడే దొంగని నేను చెబుతున్నాను 10 సార్లు. ఇతను మంచోడు కాదని మీరు అనుకున్నందుకు ఇతను మంచోడు నొక్కి చెప్తున్నాను నేనని. అలాగని దేవుడు పరిశుద్ధాత్మ లేడనా? దేవుడున్నాడా? క్రీస్తున్నాడా? పరిశుద్ధాత్మ ఉన్నాడా? ఈ నామమునే అన్నాడు కనుక ఈ నామనే మన బాప్తిజం పొందాలని ఈ దరిద్రుడు అంటున్నాడు. ఆ యేసే ఏమన్నాడు చదువు. మత్తయి 28వ అధ్యాయం బాప్తిజం గురించి ఏమన్నాడు? మార్కు 16వ అధ్యాయం మత్తయి 28వ అధ్యాయంలో చూడండి. యేసన్న మాటలేనవి? ఏనాయన ఇవే యేసన్న మాటలేనవి? యేసుక్రీస్తు అన్న మాటలేనా? యేసుక్రీస్తు అన్న మాటలేనవి? ఏమి చదువు, నువ్వు చదువు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు చెప్పాడా? నా ఒక్క నామాన్ని వద్దు, పైన నా తండ్రి ఉన్నాడు, కింద మా తమ్ముడు ఉన్నాడు, మధ్యలో నేనున్నాను, మా ముగ్గురిని జ్ఞాపకం చేసుకోండి అన్నాడా? మరి యేసునామాలు అన్నాడు ఈడెవడు? పేతురు గారు యేసునామాన్నే రక్షణ పొందాలి ఎందుకు అన్నాడు ఈ దరిద్రుడు తెలుసా? ఆ రోజు ఆ దరిద్రుడు చంపేశారు కనుక. ఆ దరిద్రులు కాదనుకున్నవాడు ఎవరు అనుకున్నారో ఆయనే యేసురా బాబు. ఆ రాజైన దావీదు ఆయన గురించి చెప్పాడు రా బాబు, మీరు బుర్ర లేదురా మీకు అని చెప్పాడు. ఆవేళ చెప్పు, ఇంకేం డౌట్ కూర్చో, ఇంకెవరన్నా ఇక్కడ మత్తయి 28వ అధ్యాయం లాస్ట్ క్వశ్చన్, 12వ అధ్యాయం 31-32 వచనాలు మత్తయి 28వ అధ్యాయము 31-32 కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయ ప్రతి పాపము దోషణ వారి క్షమింపకుండా కానీ ఆత్మ విషయమైన దోషణకు పాపక్షమాపణ లేదు. మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడడానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన వాక్యములోని దేనికైనా విరోధంగా మాట్లాడడానికి యుగమందాయన్నో రాబో యుగమందాయన్నో పాపక్షమాపణ లేదు. ఆన్సర్ కూడా చదివేశారు గంధవచనంలోనే. డాడీ, ఇప్పుడు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేసినా క్షమాపణ లేదు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడినా క్షమాపణ లేనప్పుడు, ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు బెన్హిన్ కానీ ఈ పాల్దీనకరణ కానీ ప్రపంచంలో ఉన్న ఈ బోధకులు పరిశుద్ధాత్మకు విరోధంగా చేస్తున్నారు కనుక, నూటికి 100 పళ్ళు. ఇప్పుడు వారు ఒకవేళ మీ మెసేజ్ విని
నిజం తెలియదు కాబట్టి మీ మెసేజ్ విన్న తర్వాత వాళ్ళు మారి ఎక్కడ మారుతారు ఒకళ్ళు మారి బ్రతికితే క్షమాపణ ఉంటుందా లేదా వాళ్ళు బై ఛాన్స్ మారారు డాడీ వాళ్ళిద్దరూ నరకంలో ఉన్నారు ఇప్పుడు వీడు మాత్రం బెన్హీన్ గడి భూమి మీద ఉన్నాడు దినకరణ్ గడు పావాలి ఎందుకు మళ్ళీ దరిద్రుడు ఆ పేరు మంచి పేరు వీడు నరకంలో పొంగు కళ్ళు తెరిపాడు అక్కడికి వాడు ఇప్పుడు ఏం మారుతాడు ఇంకా క్షమాపణ లేదు మూడు పాలు దినకరణ్ గడికి ఛాన్స్ ఉంది మారడానికి ఇంకా ప్రపంచంలో పాస్టర్లు మీ ప్రసంగం విని మారి బ్రతికితే క్షమాపణ ఏమైనా ఉంటుందా ఇప్పుడు లా అప్లై అయింది కదా డాడీ ప్రపంచంలో ఉన్న పాస్టర్లు మారనుకోండి విరోధముగా పాపము చేసిన వారికి అంటే పాపము చేసిన వారికి పాపము చేసిన వారికి చదువు సెంటెన్స్ వల్ల కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడు వానికి పరిశుద్ధాత్మకు వితిరేకంగా పాపము మాటలాడు వానికి నేను మాట్లాడనండి తప్పైపోయింది అన్నాడనుకు మాట్లాడుతూ చచ్చిపోయి దినకరణ ఇంకేటి క్షమాపణ లేదు మాట్లాడుతూ బెనహీన్ గడు చచ్చిపోతాడు మారడాడు మీరు పొరపడుతున్నారు పిడి సుందర మెసేజ్ బెనహీన్ గడు మారతాడా బెనహీన్ గడు కొంత పాస్టర్లు మారమానండి ఇప్పుడు ట్రై చేయండి మీరు అదే మారితే క్షమాపణ ఉంటుందా ఉంటది మాటలాడు వానికి అన్నాడు కదా రెండు ఉన్నాయి డాడీ పాపక్షమ అంటే పాపం చేసిన వారికి మాటలాడు వానికి క్షమాపణ కోరిన తర్వాత మళ్ళా మాట్లాడుతున్నాడా మాట్లాడుతున్నా క్షమాపణ కోరి మాట్లాడతాడా అదే క్షమాపణ తర్వాత మాట్లాడతాడు క్షమాపణ తర్వాత ఏమైనా మాట్లాడతాడు దేవుని కోసం బ్రతుకుతాడు బ్రతకనండి అలా మాట్లాడుతూ చచ్చిపోతే ఆడ ఎండ్ చివరి దినానికి మాట్లాడుతూ చచ్చిపోయాడు పరిశుద్ధాత్మ విరోధముగా మాట్లాడుతూ ఉన్నాడు చచ్చిపోయాడు పునాకానికి పోతాడు మార్పు చెందాడు అనుకోండి అంటే బైబిల్ అప్లై అయింది కదా డాడీ అసలు క్షమాపణ లేదు యుగం అంది నువ్వు రాబోయే అంటే దాని అర్థం ఇప్పుడు ఏం అర్థం చేసుకున్నావు అంటే వీళ్ళు మారరు మరి అందులోనే ఉంది లోపల లాక్ అయిపోయి ఉంది అది అందుకే నిన్ను ట్రై చేయమన్నాను వాళ్ళు మారిపోతారేమో అంటున్నావు కదా ఒకసారి వీళ్ళు పిడి సుందరాకు అసలు ఆత్మే లేదంటారు నన్ను నాకట ఆత్మ లేదట ఇంతకీ ఆత్మ లేని వాళ్ళ నేనా నేను పుట్టినంత వరకు ఆయన చాలామందిని అడిగాను ఏమండి యేసుప్రభు కుమారుడు కదా పరిశుద్ధాత్మ ఏమవుతాడని అలాట నువ్వు అడగకూడదని ఎవరు పరిశుద్ధాత్మ ఎవరినైనా దేవుని కుమారుడు ఎవడైనా ఎవడైనా నా దగ్గర రాకముందు ఎవడైనా నువ్వు చెప్పాడు పరిశుద్ధాత్మ కూడా దేవుని కొడుకని చెప్పలేదు ఈ ఎర్రపాపలు మారతారా నువ్వు నమ్ముతావా ఈ మాట ఇక్కడ రాసేసాడు వాళ్ళు నమ్మరని రాశాడు వాడు నమ్మరు అసలు నువ్వెన్ని చెప్పు నీకు ఆత్మ లేదంటారు వాళ్ళు వాడు మార్పు రాను ఆయన అంటే మనం ఇప్పుడు సమాజంలో మార్చలేండి కొందరు మార్చాను ఆయన ఇప్పుడు మీరు అందరూ మారిపోయారా ఆలోచించండి మీ ఆఖరి రోజు వరకు మార్పు చెప్పలేను